టీడీపీ అరాజకాలు సృష్టిస్తుందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. శిలాఫలకాల ధ్వంసం చేయడంతో పాటు భౌతికంగా దాడులకు తెగబడుతుందని అన్నారు. వైసీపీ కార్యకర్తల టార్గెట్ గా టీడీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేస్తున్నారన్నారు. టీడీపీ మూకల దాడులను అరికట్టాలంటూ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశామని భరత్ తెలిపారు. చూసినట్టయితే ఏ రకంగా అమానుషంగా పాశవికమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పూర్తి స్థాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి అదేవిధంగా రాజమండ్రిలో చూస్తే 3 రోజుల క్రితము మోరంపూడి జంక్షన్ దగ్గర ఒక శిలాఫలకాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో గుణపాలు పెద్ద పెద్ద సుత్తులు కత్తులు తీసుకుని వచ్చి ఈ రకమైన ప్లేగ్ని ధ్వంసం చేసిన కార్యక్రమం, మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని రాజమండ్రి తీసుకుని వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశాం. మరి వీరు బీజేపీకి కానీ వాళ్ళ మిత్రపక్షం అని చెప్పుకునే ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ రకమైన గౌరవం ఇచ్చారు? అయినప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీని ఏ రకంగా విధ్వంసం చేస్తారు బ్రాడ్ డేలైట్లో నుంచి కూడా రాజమహేంద్రవరంలో కానీ స్టేట్లో. టీడీపీ అరాచకాలు సృష్టిస్తుందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు భౌతికంగా దాడులకు తెగబడుతుందని అన్నారు. వైసీపీ కార్యకర్తల టార్గెట్గా టీడీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేస్తున్నారన్నారు. టీడీపీ మూకల దాడులను అరికట్టాలంటూ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ విగ్రహాల మీద కావచ్చు, లేదంటే నిర్మించినటువంటి శిలాఫలకాలు వీటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ మోకలు ఎక్కడికెక్కడ ధ్వంసం చేస్తున్నాయి, రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నాయంటూ మాజీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ సర్కార్ కు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి నగరంలోనే జరిగినటువంటి ఘటనలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొరంపూడి ప్రైవర్ దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని 3 రోజుల క్రితం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇటు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అందులో తన మార్గాని పేరు భరత్ పేరు ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి పేరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకుల పేరు, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి బీజేపీ కేంద్ర మంత్రి పేరు, ఇవన్నీ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ధ్వంసం చేయడాన్ని మార్గాన్ని ఖండించడం జరిగింది. దాంతో పాటుగానే సీతంపేటలో ఒక యువకుడి మీద, సాయి అనే యువకుడి మీద దాడి చేశారు. అందులో 13 నుంచి 14 కూట్లు పడడం జరిగింది. అతను ప్రాణాలు పోయే విధంగా తెలుగుదేశం పార్టీ మోకలు అతని మీద, యువకుడి మీద దాడి చేశాయి. దాడి చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఒక ఇంటి మీద దాడి చేశారు, ఆ ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మార్గాని భరత్ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒకవేళ కేసులు నమోదు చేయకుంటే నేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేట్ కేసులు నమోదు చేసి తెలుగుదేశం పార్టీ అరాచకాలను అడ్డుకునే విధంగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మార్గాని భరత్ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ వెల్లడించినటువంటి సందర్భం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.